హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టుభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్న సందర్భంగా భావి తరాలను ఎవరైతే అభివృద్ధి చేయగలరని అనుకుంటున్నారో అలాంటి వారిని ఎన్నుకోవాలని రాష్ట్ర బీసీ దళ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, లక్ష్మణ్, అనిల్, గణేష్, మారుతి, కిరణ్ రావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. తెలంగాణ బీసీ దళ రాష్ట్ర అధ్యక్షుడిని, నా పేరు దుండ్ర కుమారస్వామి. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణము, ఈరోజు జరగబోయే రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్సీ. దీనికి సంబంధించి ఈరోజు ఈ జిల్లాలలో ఉన్న మేధావులే కావచ్చు, అంతేకాకుండా ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తులే కావచ్చు, గ్రాడ్యుయేట్సే కావచ్చు, మరి అంతేకాకుండా సామాజిక సేవా దృక్పథం ఉన్న వారు, సమాజం పైన పూర్తి అవగాహన ఉన్న మేధావులు, వారి యొక్క డిగ్రీ పూర్తయిన వారు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫామ్ 18 పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ జాబితాలో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవండి. ఎందుకంటే మేధావులు, జ్ఞానులు వీరు మాత్రమే సమాజం యొక్క ఎలా పోగొడుతుంది, ఎలా ఉంటుందని నిర్ణయించేవారు. మీరు ప్రతి ఒక్కరూ ఈ ఫామ్ 18 నియమించి మీ యొక్క ఓటును తప్పకుండా నమోదు చేసి, మరియు సరైన వ్యక్తికి మాత్రమే, భావి తరాలకు ఎవరైతే అభివృద్ధి చెందగలుగుతారో, అన్ని రంగాలలో ఉన్న ప్రజలను ఆదుకొని కరెక్ట్ గా అభివృద్ధి చెందగల వ్యక్తికి మాత్రమే మీరు ఓటు వేసి తీర్చిదిద్దగలరని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై.